ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అందుకే కొంచెం రోగాలు పెట్టుకోండి అక్కడక్కడ సాయంత్రం ప్రధానమంత్రి ఎట్లావు అనౌన్స్ చేస్తారని తెలుసు టక్కన ముందే అనౌన్స్ చేసిండి ఈ మళ్ళీ రేపు ఏమంటారంటే నన్ను చూసే మోడీ ఇచ్చిన అంటారు ఇక ఈయన ఆ పార్లమెంట్కి అట్టే చెప్తాడు డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ స్టార్ట్ అయింది డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతున్నంటే మా డబుల్ బెడ్రూమ్ చూసే మోడీ గారంట ప్రధానమంత్రి ఆయన పోటీ గారు ఈయన చూడలేదు పీకలేదు ఈయన ఈయన చూసాడు ఆయన అయిపోయినాడు ఇలా కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ఇప్పటికే 80% ప్రజలకు ఫ్రీ ఇస్తున్నాం మనం కేవలం 20% మాత్రమే బాకీ ఉంది 80% ప్రజలకు ఫ్రీ ఇస్తున్నాం తీసుకుంటారు చాలా మంది తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఇన దానికోసము 2500 కోట్లు కేటాయించుడట మళ్ళీ అవి చంపడానికి మళ్ళా వేల కోట్లే ఈ మళ్ళీ పేపర్లలో హెడ్లైన్స్ రావాలే మన 50 కోట్లు 60 కోట్లు అంటే పేపర్లు రాయా టీవీలో బ్రేకింగ్ రావా దోసుకోరాదా రెండు రకాల లాభం పొందాలి కదా పేపర్లో హెడ్లైన్స్ రావాలి టీవీలలో బ్రేకింగ్ రావాలి మళ్ళానే చంపుకోవాలి పైసలు 2500 కోట్లు కేటాయించిన దీనికోసం అరే 80% మందికి ఇప్పటికే ప్రధానమంత్రి గారు కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నాడు లెక్క చెప్పు మరి నువ్వు 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తానా కదా లెక్క చెప్పు ఎన్ని కోట్ల మందికి ఇస్తున్నావు చెప్పు లెక్క చెప్పు ఇప్పటికే 30 లక్షల మందికి కోవిడ్ తీసుకున్న వ్యాక్సిన్ తీసుకున్న ఇప్పటికే 2000 సింపుల్ గా చేస్తారు 2000 అంటే ఆ లెక్కన ఇప్పుడు మళ్ళీ 2000 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా అంచనాలు వేసి పైసలు చంపుకున్నాడో ఇప్పుడు కోవిడ్ పేరు చెప్పి వ్యాక్సిన్ పేరు చెప్పి మళ్ళీ 2000 కోట్లు 2000 కోట్లు చంపుకున్నాడు ఇక రెడీ అన్నట్టు ఇలా చేతులు చేసింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు పిట్టలు రాలిపోతున్నారు కనీసం మరణాల సంఖ్య చెప్తలేదు ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ల సంఖ్య చెప్తలేరు ప్రభుత్వం దీన్ని ఒక చిన్న సమస్యగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది దానివల్ల ప్రజల లోపల ఒక నిర్లక్ష్యం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి దీనికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ సమీక్ష జరపలే ముందేమో మంత్రి రాయే ఆక్సిజన్ ఫుల్ ఇంజెక్షన్స్ ఫుల్ ఉన్నాయి 1000 కోట్ల గతంలో అన్నాడు ఏదైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మళ్ళీ ఇందాక మొన్న కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు కేంద్రము ఇంజెక్షన్స్ ఇస్తలేదు పేరుతో పెళ్లి కొడతాడు లేకుండా సాగుతాడు ప్లాన్ ప్రకారము ప్రభుత్వం చేతిలేసినాక ప్లాన్ ప్రకారము కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి తప్పించుకోవడానికి ఇలా అయ్యా కొడుకులు అబద్ధాల మొత్తం అబద్ధాలని ప్రజలు గుర్తించారు వాళ్ళు ఎవరు నమ్మతలేరు మాటలు నమ్మతలేరు ఇప్పుడు ఏం చేయాలి మంత్రితో ఆడిస్తారు ఇక మంత్రితో మొత్తం అబద్ధాలు ఆడిస్తారు ఇక మరి కోవిడ్ వ్యాక్సిన్ పేరుతోని ఇలా 2500 కోట్ల రూపాయలను జేబులు నింపుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి అన్ని విషయాలను ప్రజలు గుర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించడానికి గెలిపించడానికి ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీని ఆదరించండి గెలిపించండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో అక్రమ పద్ధతిలో డబ్బులు వెచ్చించి గెలిచే ప్రయత్నం చేస్తున్నది ఓటుకు 5000 నుంచి 10000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది బెదిరించే ప్రయత్నం చేస్తున్నది దీని అచ్చంపేటలో ముఖ్యమైన విషయం ఏంటంటే దీని అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక నేషనల్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు అచ్చంపేటలో ఒక రోడ్ షోలో ప్రసంగిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి గెలికి
గొడవ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు సమదాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా గొడవలు పోలీస్ అధికారులే గొడవలు సృష్టించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుడ్లను కొట్టిరేన విపరీతమైన లాఠీ చార్జ్ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చేసిరేన దాదాపు నలుగురు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేసి అభ్యర్థులు ఇప్పటికి ఆసుపత్రి పాలేరు అచ్చంపేటలు వన్ సైడ్ లాఠీ చార్జ్ చేశారు అసలు రాష్ట్రంలో అసలు డీజీపీ గారు ఉన్నారు ఇక్కడ అసలు అసలు డీజీపీ గారు చెప్తే కింద అధికారులు వింటురా అనేక సందర్భాల్లో డీజీపీ గారికి ఈ విషయాలను స్పష్టం చేశా నేను సంబంధిత ఎస్పీ గారికి స్పష్టం చేసినా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంది ఎవరి కంట్రోల్లో పని చేస్తుంది అధికారులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు अरे डीजीपी गारु चेप्ते कूडा न्यायं जरुगुतलेदु मन डीजीपी एदुकुन्नारु अर्थं कादु तिट्ट तिट्टमंटारु वाळ्ळु जीएसएमसी एन्निकल्लो आयन डैरेक्षन लोने भारतीय जनता पार्टी कार्यकर्तलु कोट्टारु इप्पुडु डीजीपी गारि डैरेक्षन लोने डीजीपी गारि डैरेक्षन लोने पापं एन्निकल गिफ्ट इस्तानु कोरक मुख्यमंत्री गारिकि डीजीपी गारु ए पोतवंडि सार यह सर अभी गेल अभी कॉर्पोरेशन गेलिस्ता पुलिस गेल सर बाध्यता अपयी अंजी गिफ्ट बास्क लेकिन बास गिफ्ट बास्क पैसा पदवी अधिकार बास्क अन्नी कॉर्पोरेशन डीजीपी गार आदेश मेरे को भारतीय जनता पार्टी कार्यकर्त नायक बेदरचे प्रयत्न अड्डे प्रयत्न पुलिस अधिकार को मंदिर अधिकार निजम अधिकार लूप वेर నిజమైన అధికారులందరూ లూప్లలో వేరు మంత్రుల ఎమ్మెల్యేల ప్రజాపతిన పైరవతున్న లెటర్లతో రికమెండేషన్ లెటర్తో వచ్చినందరూ కూడా డ్యూటీ చేస్తున్నారు దానివల్ల అభద్రత భావం ఇప్పటి ప్రజల లోపల ఇదే రాబోయే రోజుల్లో శాంతి భద్రత సమస్యగా వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకొని రాష్ట్ర డీజీపీ గుర్తుంచుకోవాలి ఒక బాధ్యత ఇతను పదవిలో ఉన్నావు శాంతి భద్రత కాపాడసిన నువ్వే శాంతి భద్రత సమస్య సృష్టిస్తే ప్రజలు ఎడికోవాలి బైసాలో వడిచుకోవును కాగర్ నగర్లో వడిచుకోవు హరీష్రావు కోవిడ్ పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే రాత్రి గాజెత్తుకపోయారు కోవిడ్ పేషెంట్ కాదు అంటారు ఇవాళ కోర్టు మళ్ళీ ఏం చెప్పింది టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఆయన 3 డేస్ జైల్లో ఉన్నాడు మరి జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి ఏంది బాగరెడ్డి గారు अर्धार मुफ रोज जैल उ हरीश रेडी लाठी चार्ज डीजीपी वरंगल भारतीय जनता पार्टी कार्यालय दाड़ी भारतीय जनता पार्टी नायक आस्तल दाड़ी भारतीय जनता पार्टी नायक जेसीबी तो ध्वंसम याबे मूड मायक कार्यकर्त जिला अध्यक्ष लेडी श्रीधर गार पक् जिला अध्यक्ष याबाई मूड मंदिर जैल को पंपर नलगढ़ में दाड़ी पुलिस नलगढ़ इन मंदी इवे रूप जैल को पंपर टीआरएस पार्टी नायक कार्यकर्त दौर्जन्या दोसकना केस पड़े जातीय प्रधान कार्यदर्शि पागो कार्यक्रम में दाड़ी पुलिस लाठी चार्ज चेसरेंटे ये विधा शांति भद्रत गुर्त अंके केन्द्र दृष्टि दिखाने विषय केन्द्र दृष्टि दिशा राष्ट्र में यह विधा उपी काबी इप्कना खम कॉर्पोरेशन इतना मुझे कांग्रेस पार्टी कृष्णवेणि गारी मदत झान्सी गार कृष्णवेणि गारी मदत कांग्रेस पार्टी अभ्यर्थि पोटे झान्सी गार पोटी विरमितुकोनी वीर कृष्णवेणि गारु वारु झान्सी गारु राले वरकु वस्तुन्नारु पोटी नुंचि विरमिंचुकोनि 12 डिविजन लो भारतीय जनता पार्टी अभ्यर्थिकी मद्दतु ई रोज भारतीय जनता पार्टी चेरडं जरिगिंदि कांग्रेस पार्टी नायकुलमै नम्मकं लेदु वाळ्ळकु वाळ्ळ मा नायकुलु
ఇక్కడ లోకల్ మంత్ర లేకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని వాళ్ళకి అచ్చం అనిపిస్తుంది. మమ్మల్ని కాపాడాల్సినటువంటి నాయకులు, మన పార్టీని కాపాడాల్సిన నాయకులు ఇంకో పార్టీని కాపాడడానికి ఇంకో పార్టీని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ పార్టీలో ఉండలేమని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. ఒక్కటి ప్రజలు గుర్తించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కబ్జాలను ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నాం మేము. ఇంతమంది అభ్యర్థులు బెదిరిస్తా కూడా, డబ్బుల ద్వారా ఇస్తాం మభ్య మాటలు చెప్పినా కూడా, పోలీసుల ద్వారా బెదిరిసినప్పుడు కూడా, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎదురుంచి జెండా కోసం ఇక్కడి కార్పొరేషన్లో కాశాబ్ జెండాను రెపరెపలు ఆడించడానికి ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. దాన్ని ఒక్కసారి గుర్తించుకోండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తుందిగా కోరుతున్నాను. అందుకే ధన్యవాదాలు. మేనిఫెస్టో అధ్యక్షుల వరకు చేపిస్తారు.